నమస్కారం. జాతీయ అంతర్జాతీయ వార్తల సమాహారానికి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నూతన ఆవిష్కరణల సత్తాను భారత్ చాటింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్త ప్రశంస. ఎన్ఎండిసిలో రికార్డు ఉత్పత్తి అమ్మకాలు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 19% అధికం. మరో ఇండో అమెరికన్ కు కీలక బాధ్యతలు. బైడెన్ ఉపసహాయకుడిగా మాజు వర్గీస్. లోక్సభ రాజ్యసభ టీవీలు విలీనం. సంసద్ టీవీగా నామకరణం. బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాం. తాండవ్ వెబ్ సిరీస్ వివాదంపై స్పందించిన అమెజాన్ ప్రైమ్. నగర మేయర్ టీకా జాగ్రత్తగా ఉండాలంటూ సూచన. తాకిచ్చిన దంపతులు శంషాబాద్ లో బుల్లెట్ల కలకలం. అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా టీకాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని నూతన ఆవిష్కరణల సత్తాను భారత్ చాటిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. కరోనా కేసుల ఉధృతి అకస్మాత్తుగా పెరిగిన నేపథ్యంలో ఆ మహమ్మారిపై పోరు ప్రస్తుతం చాలా కీలక దశకు చేరుకుందని ఇక్కడ జరిగిన ఒక సదస్సులో ఆమె తెలిపారు. ఐరోపా అమెరికాలో కేసులు పెరుగుతున్నాయని వివరించారు. ప్రస్తుతం వైరస్ రకాలపై అనిశ్చితి నెలకొందన్నారు. టీకాల సామర్థ్యంపై అధ్యయనానికి అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సమన్వయంతో వీటిని చేపట్టారని కోరారు. భారత్ ఇప్పటికే అనేక దేశాలకు టీకాలను సరఫరా చేయడం, మరిన్ని దేశాలు ఆర్డర్లు ఇవ్వడం వంటి అంశాల నేపథ్యంలో సౌమ్య ఈ వ్యాఖ్యలు చేశారు. నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్ మాట్లాడుతూ, మహమ్మారి విజృంభణ సమయంలో శాస్త్ర సమాజం శరవేగంగా పనిచేసి అనేక పరిష్కార మార్గాలను కనుగొందని కొనియాడారు. టీకాల రూపకల్పన ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. వ్యాక్సినేటెడ్ గెటింగ్ ప్రొటెక్టెడ్, వీవ్ సీన్ ఎర్లీ డేటా ఫ్రమ్ కంట్రీస్ వేర్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ స్టార్టెడ్ 2 months అగో, ది ఇంపాక్ట్ దట్ దిస్ ఇస్ హ్యావింగ్ ఆన్ రిడ్యూసింగ్ హాస్పిటలైజేషన్, రిడ్యూసింగ్ డెత్, పర్టిక్యులర్లీ ఇన్ ది ఓల్డర్ ఏజ్ గ్రూప్స్ అమంగ్స్ ద వల్నరబుల్. We've even seen very encouraging data on reduction in infections among healthcare workers who've received the vaccine. So these are still early days, but the signs are encouraging. The safety profile is encouraging. About 250 million doses have been given worldwide. And, you know, so far there have been no major safety signals, so that's reassuring as well. And we're getting more vaccines coming through phase 3 trials, and hopefully we'll get into the COVAX facility. As you know, the J&J vaccine and the Novavax vaccine both have agreements with the COVAX facility to supply doses. So of course we are in a rush, we are in a hurry, we would like even more vaccines to go out so that people can get vaccinated earlier, but I think this week marks the beginning of what we hope, you know, will be the start of a massive vaccination campaign. And as you can imagine, this is the largest vaccination campaign the world has ever seen. So we should not minimize also the preparations that countries need to make. The fact that adult vaccine... ఇనుప ఖనిజం వెలికి తీసే ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండిసి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయి ఉత్పత్తి అమ్మకాలను నమోదు చేసింది. 2020 ఇదే నెలతో పోలిస్తే 19% అధికంగా 38.60 లక్షల టన్ల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసింది. అమ్మకాలు 12% పెరిగి 32.50 లక్షల టన్నులకు చేరాయి. ఛత్తీస్గఢ్లోని బైలదిల్లా ప్రాజెక్టు మెరుగైన ఉత్పత్తి అమ్మకాలు సాధించినట్లు ఎన్ఎండిసి సిఎండి సుమిత్ దేవ్ తెలిపారు. మున్ముందు కూడా అధికంగా ఉత్పత్తి అమ్మకాలు నమోదు చేయగలమనే విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ఎన్ఎండిసి కర్ణాటకలోని ధోనిమలై గనిలో ఇనుప ఖనిజం తవ్వకాలు ఇటీవల పునఃప్రారంభించింది. ఈ గనిలో నెలకు 5 లక్షల టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పాలనా విభాగంలో మరో భారతీయ అమెరికన్కు కీలక బాధ్యతలు అప్పగించారు. స్వయానా బైడెన్కు ఉపసహాయకుడిగా, శ్వేతసౌధ సైనిక కార్యాలయానికి డైరెక్టర్గా మజు వర్గీస్ను నియమించారు. విద్యా న్యాయవాది అయిన వర్గీస్ గత ఏడాది బైడెన్ హ్యారిస్ ఎన్నికల ప్రచారంలో చీఫ్ ఆపరేటింగ్ అధికారిగా, సీనియర్ సలహాదారుగా సేవలందించారు. ఇప్పుడు మిలిటరీ ఆఫీస్ డైరెక్టర్గా తనను నియమించినట్టు వర్గీస్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. శ్వేతసౌధంలో మిలిటరీ కార్యాలయం అనేది అక్కడ ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ 1 డైరెక్టర్ కనుసన్నల్లోనే ఉంటుంది. ఇక వర్గీస్ వీటన్నిటికీ డైరెక్టర్గా వ్యవహరించనున్నారు. కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న పరిస్థితులు, క్యాపిటల్ భవనంపై దాడుల నేపథ్యంలో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలోనూ ఈయన కీలక పాత్ర పోషించారు. 4 పదుల వయసు నిండిన వర్గీస్ కేరళ వాసి. ఈయన తల్లిదండ్రులు ఆ రాష్ట్రంలోని తిరుమల నుంచి అమెరికాకు వలస వెళ్లారు. మసాచ్యూసెట్స్ విశ్వవిద్యాలయం నుంచి వర్గీస్ రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ చేశారు. పార్లమెంటు ఉభయ సభల ప్రసారాల కోసం ప్రస్తుతం వేర్వేరుగా నిర్వహిస్తున్న లోక్సభ రాజ్యసభ టీవీలను విలీనం చేసి సంసద్ టీవీగా నామకరణం చేశారు. ఈ కొత్త వ్యవస్థకు విశ్రాంత ఐఏఎస్ అధికారి రవి కపూర్ను ఏడాది పాటు సీఈఓగా నియమిస్తూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలు సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట లోక్సభ రాజ్యసభ టీవీల స్థానంలో సంసద్ టీవీ కనిపించనుంది. తాండవ్ వెబ్ సిరీస్ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందంటూ అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ స్పందించింది. అందులోని కొన్ని దృశ్యాల కారణంగా బాధపడిన వారికి బేషరతగా క్షమాపణలు చెబుతున్నామని ఆ సంస్థ తెలిపింది. తన ప్రేక్షకుల నమ్మకాలు మనోభావాలను గౌరవిస్తామని పేర్కొంది. సైఫ్ అలీఖాన్ నటించిన తాండవ్ మత విద్వేషాలు రెచ్చగొడుతుందన్న ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి టీకా తీసుకున్నారు. కరోనా రెండో దశతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని, టీకా వచ్చినా మాస్కులు పెట్టుకోవడం మరవద్దని సూచించారు. నిమ్స్ సంచాలకులు ప్రొఫెసర్ మనోహర్, మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ, డిప్యూటీ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్, అనంతరం ఎంపీకే కేశారావు సైతం టీకాను తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈ ఉదయం ప్రయాణికుల వద్ద బుల్లెట్లు లభ్యం కావడంతో కలకలం రేగింది. అమెరికా వెళ్తున్న ఓ దంపతుల బ్యాగును భద్రతా సిబ్బంది తనిఖీ చేయగా వారి బ్యాగ్లో బుల్లెట్లు ఉండటాన్ని గమనించారు. దంపతులు గుంటూరు జిల్లా గురజాలకు చెందినవారుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ కోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. నూతన ఆవిష్కరణల సత్తాను భారత్ చాటింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్త ప్రశంస. ఎన్ఎండిసిలో రికార్డు ఉత్పత్తి అమ్మకాలు. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 19% అధికం. మరో ఇండో అమెరికన్ కు కీలక బాధ్యతలు. బైడెన్ ఉపసహాయకుడిగా మాజు వర్గీస్. లోక్సభ రాజ్యసభ టీవీలు విలీనం. సంసద్ టీవీగా నామకరణం. బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాం. తాండవ్ వెబ్ సిరీస్ వివాదంపై స్పందించిన అమెజాన్ ప్రైమ్. నగర మేయర్ టీకా జాగ్రత్తగా ఉండాలంటూ సూచన. తాకిచ్చిన దంపతులు శంషాబాద్ లో బుల్లెట్ల కలకలం. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.